ఒక్క నిప్పురవు ఉండి లేనట్టు కనిపించినా సరే ఇక ఆ వేప కొట్టి కొట్టి పొగను ఇంకా రాజేస్తాడు ఆ నిప్పు మీద కాస్త పెట్రోల్ పోసే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు ఓ క్రొత్త నిప్పును చూపిస్తున్నాడు జనానికి ఈ పొగతో జగన్ పని ఇక ఖతం అంటున్నాడు ఈసారి ఏకంగా జగన్ చెల్లె షర్మిలను తమ ప్రచారంలోకి లాక్కొస్తున్నాడు అన్ని రకాల ప్రచారాలు అయిపోయాయి కదా ఇక జగన్ మీద మరో మైండ్ గేమ్ ప్రారంభమైంది ఆ మధ్య జగన్ సోదరి షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ప్రారంభించబోతోంది అని సోషల్ మీడియాలో ప్రచారాలు జోరుగా సాగాయి షర్మిల వైపు నుంచి ఏ ఖండన స్పందన లేవు జగన్ శిబిరం కూడా పట్టించుకోలేదు ఇక రాధాకృష్ణ దానిని కాస్త కిలికి కిలికి ఇదేదో తనకు ఉపయోగపడుతుందని భావించి సందర్భం చూసి ఇక మొదలుపెట్టాడు జగన్కు షర్మిలకు నడుమ ఓ పెంట గేమ్ స్టార్ట్ చేశాడు ఆయన ఏమంటాడంటే జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల అన్న వదిలిన బాణంగా పాదయాత్ర చేసింది అప్పుడు తనకు రాజ్యసభ సభ్యత్వం లేకపోతే తెలంగాణ సీఎంను చేస్తానని జగన్ హామీ ఇచ్చాడు కానీ వదిలేశాడు వ్యాపారాల్లో ఆమె భాగస్వామ్యం లేకుండా చేశాడు అందుకే ఆమె కోపంతో రగిలిపోతోంది అన్నతో మాటామంతి బంద్ అందుకే మొన్న క్రిస్టమస్కు పుల్లివెందులకు కూడా వెళ్ళలేదు సంక్రాంతికి రమ్మని పిలవడానికి ఫోన్లు చేసినా ఆమె స్పందించలేదు అంతేకాదు తెలంగాణలో వచ్చే నెల మొదటి వారంలో క్రొత్త పార్టీ పెట్టబోతోంది వైఎస్ అభిమాన నేతలకు ఫోన్లు చేస్తోంది చేవెళ్లలో పార్టీ స్టార్ట్ చేసి పాదయాత్ర చేయబోతోంది ఆమె జగన్ను మించిన మోండి అందుకే వైఎస్ కుటుంబ అభిమానులు కొందరు నచ్చజెప్పినా సరే ఆమె వినిపించుకోవడం లేదు తనకు నమ్మక ద్రోహం చేశాడు కాబట్టే అన్నకు గుణపాఠం చెప్పాలనేది ఆమె అభిమతం క్రిస్టియన్ల ఓట్లన్నీ గంపగుత్తుగా తెచ్చిపెట్టిన ఆమె భర్త బ్రదర్ అనిల్ తోడ్పాటుతో ఆమె తెలంగాణ క్రిస్టియన్ల మద్దతు పొంది పాత వైయస్ అభిమానుల మద్దతు పొంది కలకలం సృష్టించబోతోంది అందుకే అటు సోనియా ఇటు బీజేపీ కూడా ఆసక్తిగా ఆమె కదలికల్ని గమనిస్తున్నారు అసలే వివేకా బిడ్డ జగన్ను బజారుకు లాగే ప్రయత్నం చేస్తోంది ఇక ఇప్పుడు షర్మిల ఆమె తెలంగాణతో ఆగదు కదా ఏపీ వైపు వస్తోంది అది జగన్ కలత చెందుతున్నాడు ఈ దెబ్బకు తన విశ్వసనీయత గోవింద కేసీఆర్తో తన సంబంధాలు గోవింద తన కోపానికి ఆమె చెబుతున్న కారణాలు ఏమిటయా అంటే జగన్ రాజన్న రాజ్యం తెస్తానన్నాడు కానీ రాజిరెడ్డి రాజ్యం తెచ్చాడు సో షర్మిల ఆగ్రహానికి జగన్ దెబ్బ తినక తప్పదు ఇదండి రాధాకృష్ణ తాజా పరిశోధనాత్మక కథన సారాంశం సరే నిజమే అనుకుందాం కాసేపు డిబేట్ కోసం ఆమె ఈ ప్రచారాలని ఖండించడం లేదు కాబట్టి ఆర్కే చెప్పినట్టు నిజంగానే ఆమె కృత పార్టీ పెట్టబోతోంది అనుకుందాం ఇక్కడ కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి కదా మరి అవి చెప్పుకోవాలి కదా అవి ఏంటంటే తెలంగాణలో వైఎస్ షర్మిల కృత పార్టీ ఇది సోషల్ మీడియా ప్రచారం ప్లస్ ఆంధ్రజ్యోతి తాజా ప్రచారమే కాదు కొద్ది రోజులుగా తెలంగాణ పొలిటికల్ సరికిళ్ళలోనూ ఈ ప్రచారం నానుతోంది అది సోషల్ మీడియా ప్రచారం వల్ల జరుగుతున్న ప్రచారం కావచ్చు చంద్రబాబు నియమించుకున్న సోషల్ టీం రాబిన్ శర్మ టీం ప్రయోగిస్తున్న వేధో ప్రచారం వల్ల కావచ్చు పీకే మార్క్ ఫేక్ పోస్టులు కూడా కావచ్చు కానీ కానీ అధికారంలో ఉన్న పార్టీ ముఖ్యమంత్రి ఆయన తన సోదరి ఆమె ఇది తప్పుడు ప్రచారం అయ్యే పక్షంలో జగన్ సోషల్ మీడియా వింగ్స్ ఏం చేస్తున్నట్లు పోని షర్మిల వైపు నుంచి ఖండన రావాలి కదా అంటే ఈ ప్రచారం జరగని అనుకుంటున్నదా ఆమె లేక నిజంగానే ఆ పార్టీ ఆలోచనల్లో ఉన్నదా ఇక ఈ వ్యవహారంపై తలెత్తే ప్రశ్నల్ని చూద్దాం నిజంగానే ఆమెకు రాజకీయాలపై ఆసక్తి ఉందా ఇది అసలు ప్రశ్న తనకు పొలిటికల్ ఇంట్రెస్ట్లు లేవని ఆమె గతంలో చెప్పింది చెప్పినట్టుగానే జగన్ అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలవుతున్నా ఆమె ఎక్కడా పొలిటికల్ స్క్రీన్ మీదకు రాలేదు ఏ రాజకీయ వ్యవహారంలోనూ పెట్టలేదు జగన్ భార్య భారతి జోక్యం చాలా అంశాల్లో కనిపిస్తుంది కానీ షర్మిళ కనిపించలేదు మరి ఈ రాజ్యసభ సీటు తెలంగాణ సీఎం ప్రస్తావనలు ఎక్కడి నుంచి వచ్చాయి రాజ్యసభ సీటు అనేది జగన్కు చాలా చిన్న విషయం కనిమొళి కవిత సుప్రియ సూలే తరహాలో ఆమెను పార్లమెంటుకు పంపించడం పెద్ద కథ కాదు ఇక తెలంగాణ సీఎం అనేది ఊహాజనితం తెలంగాణ తన కార్యక్షేత్రం కాదని తెలిసే జగన్ తెలంగాణలో దుకాణం క్లోజ్ చేశాడు ఏపీకి పరిమితమయ్యాడు అలాంటప్పుడు షర్మిలను తెలంగాణ సీఎం ఎలా చేయగలడు షర్మిల ఒకవేళ జగన్కు గుణపాఠం చెప్పాలి అనుకుంటే ఏపీలోనే క్రొత్త పార్టీ పెట్టాలి కానీ తెలంగాణలో ఏం చేయగలదు ఆమె యుద్ధరంగం అమరావతిలో ఉంటే ఆమె హైదరాబాద్లో కత్తి తిప్పడం వల్ల ప్రయోజనం ఏంటి ఇదేంటో ఆర్కే మాత్రమే చెప్పాలి రాజన్న రాజ్యం తెస్తా అన్నాడు రాజారెడ్డి రాజ్యం తెచ్చాడు అనేది బహుశా ఆర్కే మార్క్ లేదా రాబిన్ శర్మ మార్క్ క్రియేషన్ కావచ్చు ఎందుకంటే రాజన్న రాజ్యానికి రాజారెడ్డి రాజ్యానికి ఇవి నిర్వచనాలు సూత్రాలు ప్రమాణాలు విలువలు అని ఎవరైనా రాసిపెట్టారా రాజన్న రాజ్యంపై ఆమె ప్రజలకు ఏమైనా నైతిక పూచీకత్తు పడిందా సరే జగన్ ద్రోహం చేశాడు సరే తనకేం కావాలో అడగకుండా అన్నా నీ సంగతి చూస్తా అంటూ క్రొత్త పార్టీ పెడతా అంటూ బ్లాక్మెయిల్ చేయదు కదా ఆమె అలాంటిదే అయితే ఇన్ని నెలలు అసలు ఎక్కడా కనిపించలేదు ఎందుకు అసలు పొలిటికల్ స్ట్రీమ్లోనే ఆమె లేదు కదా పైగా తెలంగాణ సీఎం అనేది అంత ఈజీ సీట్ అనుకుంటున్నారా ఏం మరి ఆమె తెలంగాణ ప్రాంత వైఎస్ అభిమానులతో ఎందుకు మాట్లాడుతోంది అనేది మరో కీలక ప్రశ్న ఇది నిజమేనా నిజం కాకపోతే ఆమె ఆంధ్రజ్యోతి మీద కేసు పెడుతుందా నిజమైతే ప్రజలకు క్లారిటీ ఇస్తుందా తప్పుడు ప్రచారాలపై ఆమె గతంలోనూ కేసులు పెట్టింది తప్పులేదు తప్పదు కూడా ఆంధ్రజ్యోతి రాసింది అక్షర సత్యం అనుకుందాం అలాంటప్పుడు ఆమె మంచి సోదరి కాదు మంచి రాజకీయవేత్త కూడా కాదు ఎక్కడో నాలుగో పేజీలో ఉండే సంపాదకీయ ఫీచర్కు సూపర్ లీడ్ ఫస్ట్ పేజీ బ్యానర్గా వేయడం బహుశా ప్రపంచ డైలీ ఫీల్డ్లో ఇదే మొదటిసారి కావచ్చు వాట్సాప్ ఫేక్ న్యూస్ను బ్యానర్ చేసిన మొదటి పత్రిక కూడా ఇదే అయి ఉంటుంది జయహో నిమ్మగడ్డ రాధాకృష్ణ సారీ నారా రాధాకృష్ణ చివరిగా షర్మిల పేరు మీద మొదలుపెట్టిన ప్రచారం ఒకవేళ తుస్సు అన్నదే అనుకుందాం అప్పుడు ఆంధ్రజ్యోతి క్రొత్తగా ఏం స్టార్ట్ చేయాలి వైఎస్ జగన్ భార్య భారతి భర్త మీద విపరీతమైన కోపంతో ఉంది తనకిచ్చిన హామీలు నెరవేర్చలేదని రుసరుసలాడుతోంది ఎలాగో నేను జైలుకు పోతాను నువ్వే సీఎం రెడీగా ఉండు అని నమ్మబలిగాడు కానీ అది సాధ్యం కావడం లేదు ఎప్పటికప్పుడు ఢిల్లీకి పోయి బెయిల్ రద్దు కాకుండా ఏవో ప్రయత్నాలు చేసుకుంటున్నాడు చూస్తుంటే రెండేళ్లు గడిచిపోతున్నాయి కనీసం మండలి సీటు ఇచ్చి డెప్యూటీ సీఎంను చేయలేదు అందుకని అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది జగన్ రెడ్డి సొంత కుటుంబమే చీలిపోనుంది ఐహ మరీ చిల్లరగా ఉంది అంటారా మరి జగన్ షర్మిల నడుమ పుల్లలు పెట్టే కథనాలు ఇంతకు భిన్నంగా గొప్పగా ఉన్నాయా ఏం ఇక ఇప్పుడు మరో విషయం చూద్దాం ఫర్ సపోజ్ ఈ రాధాకృష్ణను ఆదర్శంగా తీసుకుని వచ్చే ఆదివారం సాక్షి చంద్రబాబుకు లోకేష్కు అసలు పడడం లేదు మీ వల్లే మొన్న మంగళగిరిలో ఓడిపోయానని లోకేష్ నీ నిర్వాహకం వల్లే టోటల్గా పార్టీ మూలన పడిందని చంద్రబాబు వాదులాడుకుంటున్నారు మధ్యలో బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చి మా నాన్న పెట్టిన పార్టీ మీద మీ ఇద్దరి పెత్తనం ఏంటి నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయమంటే గుంపులో గోవిందంలా పాలిట్ బ్యూరో పదవి ఇచ్చి పాతిక మందిలో ఒకరిని చేస్తారా అంటూ తొడగొట్టి మరీ వార్నింగ్ ఇచ్చాడు మీ ఇద్దరూ కలిసి ఇటు తెలంగాణలో అటు ఏపీలో పార్టీని బొంద పెట్టేశారు ఇక మా నాన్న పార్టీని నాకు ఇచ్చేస్తే మా అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్తో కలిసి నేనే ఎలుకుంటా అన్నాడు ఇక రేపు మాపో టీడీపీ మళ్ళీ వారి చేతుల్లోకి వెళ్ళిపోతుంది అంటూ ఇలాగే మరో కథ వండి వార్చింది అనుకోండి అదిలా ఉంటుంది ఏమో ఎవరు చెప్పొచ్చారు మన తెలుగు జర్నలిజం తీరు అలాగే ఉంది కులాలు మతాలు దాటేసి ఇప్పుడు ఇళ్లల్లోకి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడిపోయింది ఇది తెలిసే తెలుగు పాఠకులు మన పేపర్లలో వార్తల్ని జబర్దస్త్ క్యామెడీ స్కెట్ల మాదిరిగా చూసి నవ్వుకుంటున్నారు